కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో దసరా కానుకగా అక్టోబర్ పంతొమ్మిదిన థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసింది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది వరల్డ్ వైడ్ గా ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ రికార్డ్ ను బ్రేక్ చేసి రెండు వేల ఇరవై మూడులో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది ఇప్పటికే ఇంకా థియేటర్లో కానీ అప్పుడే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది లియో రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు దక్కించుకుంది దీంతో నవంబర్ ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది నవంబర్ నెలలో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేయగా లియో స్ట్రీమింగ్ డేటా కూడా వెల్లడించింది ఇక లియో ఓటీటీ వర్షన్ లో చాలా కొత్త సీన్లు యాడ్ చేస్తున్నట్లుగా గతంలోనే చెప్పాడు లోకేష్ మొత్తంగా మరో మూడు నాలుగు రోజుల్లో లియో ఓటీటీలోకి రానుంది అయినా కూడా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తూ ఉండడం విశేషం తమిళనాడులో వందకి పైగా స్క్రీన్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు ప్రస్తుతం కోలీవుడ్లో పెద్ద సినిమాలు ఏవి థియేటర్లో లేవు రీసెంట్ గా వచ్చిన కార్తీ జపాన్ జిగర్ తాండా డబుల్ ఎక్స్ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి లియో రిలీజ్ అయి ఐదు వారాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతుంది అందుకే ఈ రీ రిలీజ్ చేస్తున్నట్లు టాక్ Música